అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ 6,000 వరకు, వృద్ధులు బీడీ కార్మికుల వితంతువులకు పెన్షన్ 4,000 పెంచుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటి బాట పట్టించడమే లక్ష్యంగా ఉద్యమిస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ అన్నారు. శనివారం నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో సంఘ నేతలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ విలేకరుల సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈరోజు భారత వికలాంగ హక్కుల పరిరక్షణ సమితి చింతపల్లి మండల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని భారత వికలాంగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు మన ఆనాడున్నటువంటి ప్రభుత్వం ఇచ్చేటటువంటి 4,000 పదాలు కాదు, మేము అధికారంలోకి వస్తే వికలాంగుల పింఛన్ని మీరు గెలిచిన వెంటనే 6,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల సాక్షిగా మరి వికలాంగుల సమాజానికి హామీ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇప్పటికి 9 నెలలు గడుస్తుంది, నేటి వరకు కూడా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి 6,000 పింఛన్ హామీని అమలు చేయకపోవడం అనేది దురదృష్టకరం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు పింఛన్ పెంచడమా, వికలాంగుల పింఛన్ 6,000 పెంచడమా, లేకుంటే మీ ముఖ్యమంత్రి పీఠం నుంచి బెడ్డ దిగిపోవడం అనేది నేర్చుకోవాల్సింది మీరే అని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీల మీద ఒకసారి మీరు సమీక్ష చేయండి. అనేక సందర్భాల్లో కేబినెట్ సమావేశాలు వింటున్నారు, కానీ వికలాంగుల సమస్యల మీద కేబినెట్ సమావేశాలు కూడా చర్చకు రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగుల సమాజానికి ఏం హామీ ఇచ్చిందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరోసారి గుర్తు చేస్తున్నాం. ప్రధానంగా వికలాంగ పింఛన్ ని మరి 4,000 పదాల నుంచి 6,000 పదాల పెంచడంతో పాటు వికలాంగులకు ఏదైతే ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం హామీ ఇచ్చింది, మరి హామీ కూడా ముఖ్యమంత్రి గారు నేటి వరకు కూడా అమలు చేయలేదు. ఆర్టీసీలో వికలాంగుల సమాజానికి 100% రాయితీతోని తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని చెప్పేసి భారత వికలాంగులతో ప్రకటించడానికి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో మరి అనేక మంది తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పేసి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే మరి పాఠశాల నిర్ణయించలేనటువంటి మా వికలాంగ సోదరులు పీజీలు పిహెచ్డీలు పూర్తి చేసి ఈ వికలాంగులు కదా మాకు రిజర్వేషన్ ఉంటుంది కదా మాకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పేసి పాఠశాల నిర్ణయించలేనటువంటి మా వికలాంగ సోదరులు పీజీలు పిహెచ్డీలు పూర్తి చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు లేకుండా మరి ఇవాళ ఉద్యోగ అవకాశాల కోసం రోడ్ల మీద తిరగాల్సినటువంటి పరిస్థితి దాపరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి ఆనాడు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలోనే స్పష్టంగా చెప్పారు, మేము అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఖాళీగా ఉన్నటువంటి వికలాంగ ట్రాక్ల ఉద్యోగాలు అన్నింటినీ కూడా భర్తీ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చింది. కాబట్టి మరి హామీని కూడా తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేసి హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు గత ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నూతన జిల్లాలని చెప్పేసి 10 జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణని 33 జిల్లాలు చేసింది. 33 జిల్లాలు చేసింది కానీ 33 జిల్లాలలో కలెక్టరేట్ అంటే సకలాంగులకు సంబంధించినటువంటి కలెక్టరేట్ ఆఫీసు ఎస్పీ ఆఫీసు అన్ని భవనాలు వచ్చినాయి, కానీ మా వికలాంగులకు సంబంధించినటువంటి వికలాంగ రాష్ట్రంలో రాలేదు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టి సారించి నూతన జిల్లా కేంద్రాలలో వికలాంగుల హాస్టల్ నిర్మించాలని చెప్పేసి కూడా భారత వికలాంగులకు ప్రవేశిస్తుంది రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయేటటువంటి ఏదైతే గృహలక్ష్మి పథకాన్ని తీసుకొస్తున్నాం, ఇల్లు లేనటువంటి పేదోళ్ళందరికీ ఇల్లు కట్టిస్తాం, స్థలం లేనటువంటి పేదోళ్ళందరికీ స్థలం ఇస్తామని చెప్తున్నాడు. మీరు పేదోళ్ళకి అందరికీ ఇస్తే సంతోషం, దాన్ని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి కూడా స్వాగతిస్తుంది. కానీ సమాజంలో అడ్డంకులు ఉండి దుర్బల గింతలు కట్టినటువంటి వికలాంగుల సామాజిక వర్గానికి కూడా ఆసరా పింఛన్ ఇచ్చే ప్రతి ఒక్క వికలాంగు కూడా ఎలాంటి షరతులు లేకుండా స్థలం లేనటువంటి వికలాంగు స్థలం ఇవ్వాలి, ప్రభుత్వం ఇల్లు కట్టించాలి, స్థలం ఉన్నటువంటి వికలాంగు కూడా ప్రభుత్వం ఇల్లు కట్టించిన తర్వాతనే సకలాంగుల గురించి ఆలోచన చేయాలని చెప్పేసి కూడా భారత వికలాంగులతో ప్రవేశిస్తుంది రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అనేకమైనటువంటి సమస్యల మీద ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల భూముల విషయానికి వచ్చేసరికి సకలాంగులు కొంతమంది వికలాంగుల భూములను ఆక్రమించుకొని వికలాంగుల మీద దాడులు చేయడం దౌర్జన్యాలు చేయడం అనేది మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్నారు, వికలాంగుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, వికలాంగుల మీద దాడులు జరుగుతున్నాయి, ఆఖరికి హత్యలు చేసినటువంటి అంతకులు ఇలా రోడ్ల మీద స్వేచ్ఛలు తిరుగుతున్నాయి.
చేస్తున్నారు. వికలాంగుల మేడల మీద దాడులు జరిగినా హత్యలు జరిగినా కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. సకలాంగుల మేడల మీద అత్యాచారాలు జరిగితే ఎన్కౌంటర్లు చేస్తారు. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆనాడు ఈ నల్గొండ జిల్లా నుంచి ఆనాడు ఓర్మెత్తుకున్నటువంటి జానారెడ్డి గారు వరంగల్ జిల్లాలో ప్రణిత స్వస్తిక అని చెప్పేసి ఇద్దరు విద్యార్థుల మీద ఆనాడు యాసిడ్ దాడి జరిగితే ఆనాడు ఓర్మెత్తుకున్నటువంటి జానారెడ్డి గారు ఎన్కౌంటర్ చేయించిండు. ఆ వికలాంగుల మేడల మీద దాడులు జరిగితే ఎన్కౌంటర్ గారు కదా మీరు ఇచ్చిన పిటిషన్ లో కనీసం ఎఫ్ఐఆర్ కూడా చేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో దాపడించింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు 2016లో వికలాంగులు కూడా ఎస్సీ ఎస్టీ అన్నార్చిన చట్టాలు ఏ విధంగా అవుతున్నాయో వికలాంగులు కూడా వారిని ఎవరైనా కించపరిచినా అవమానపరిచినా వాళ్ళకు కూడా ఒక చట్టం ఉండాలని చెప్పేసి 2016లో తీసుకువచ్చినటువంటి ఏదైతే వికలాంగులు అన్నార్చిన చట్టం 2016లో ఆ 2016 అన్నార్చిన చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే చొరవ చూపాలని చెప్పేసి భారత వికలాంగుల ఫెడరేషన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ వికలాంగుల మేరకు వికలాంగుల మీద జరుగుతున్నటువంటి దాడులను అరికట్టేందుకు కూడా ముఖ్యమంత్రి అధ్యక్షతన మరి అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి వికలాంగుల సమాజం మీద దాడులు అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల ఫెడరేషన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ప్రధానమైనటువంటి మా డిమాండ్ కూడా రాష్ట్రంలో త్వరలోనే అతి త్వరలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు గొప్పలు చెప్పుకుంటున్నారు. మరి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగ సమాజానికి మీ గనక తెలంగాణలో మెజార్టీ లోక్సభ స్థానాన్ని గెలిస్తే వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పింది. కాబట్టి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తక్షణమే మరి రాబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు కూడా జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించి వికలాంగులు కూడా వాటిని పరంగా సర్పంచులుగా రేపు భవిష్యత్తులో ఎంపీపీలు జెడ్పీటీసీలు మరి చట్టసభలు మీ పంచాయతీ మొదలు పెడితే పార్లమెంట్లో కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. మరి పంచాయతీ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా సమాచారం ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి భారత వికలాంగుల ఫెడరేషన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ మరి ఈ యొక్క విలేకరుల సమావేశాన్ని నిర్వహించినటువంటి మా సంఘం మండల సీనియర్ నాయకులైనటువంటి మరి నానాముల హరిధర్ గారికి అదేవిధంగా నాతో పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరు ఈరాబు గారికి అదేవిధంగా మరి చెడూరు మండల అధ్యక్షులు ఆకాంత్ వెంకన్న గారికి అదేవిధంగా సైదులు గారికి అదేవిధంగా అన్నగారికి అందరికీ